ఫ్రెండ్స్ లైఫ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఇవాళ పొనగంటి కూర గురించి తెలుసుకుందాము. పొనగంటి కూర రక్తశుద్ధికి, బరువు తగ్గడానికి, కంటి చూపు సమస్యలకి, వీర్యకణాల సమస్యలకి, మొల వ్యాధులకి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంట్లో అమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఇన్ని పోషక విలువలున్న పొనగంటి కూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ఇది ఫ్రై ఎక్కువగా పిల్లలు ఇష్టపడతారు. దీనికి కావలసిన పదార్థాలు 10 పొనిగంటి కూర కట్టలు. గిల్లి క్లీన్ చేసి పెట్టుకున్నామండి. ఇలా ఆకాకు గిల్లి క్లీన్ చేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, నూనె 2-3 స్పూన్స్ తీసుకున్నాము, 30-40 వెల్లుల్లి రెమ్మలు, ఇవి చిన్న సైజ్ లో ఉన్నాయి, 1/2 స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 స్పూన్ గుండు మినప్పప్పు, 30-35 ఎండుమిర్చి, ఉప్పు టేస్ట్ కి తగినంత, పసుపు 1/2 టీ స్పూన్. ఫ్రెండ్స్ ఇది మీకు ఒకవేళ కారం ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనం వేరే కారం ఏమి యాడ్ చేయట్లేదు, ఓన్లీ ఎండుమిర్చితోనే మనకు కారం వస్తుంది. స్టవ్ వెలిగించుకుందామండి. గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నూనె యాడ్ చేసి, ఇప్పుడు కొంచెం వేడి అయింది, దీంట్లో జీలకర్ర ఆవాలు వేసుకుందాము, పచ్చెనగపప్పు, గుండు మినపప్పు కూడా వేసుకుందామండి. చూడండి ఇప్పుడు బాగా చిప్పట్టమంటున్నాయి కదా దీంట్లోకి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలండి. ఆ తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకుందామండి. ఒక 2 మినిట్స్ ఇవన్నీ ఫ్రై చేసుకుందాము. చూడండి ఇప్పుడు ఎండుమిర్చి, వెల్లుల్లి కూడా కొంచెం ఫ్రై అయ్యింది. ఇప్పుడు పొనగంటి కూర వేసి దీన్ని ఒక 5 మినిట్స్ మక్కబెడదామండి. ఒక 5 మినిట్స్ అయింది కదండి, ఇప్పుడు ఒకసారి కలపెట్టుకుందాము. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి. చూడండి 10-15 మినిట్స్ అయింది, ఇది కొంచెం మగ్గిందండి. ఇప్పుడు ఒకసారి కలపెట్టేసుకుందాము. ఇప్పుడు పసుపు యాడ్ చేసేసి, సాల్ట్ కూడా టేస్ట్కి తగినంత యాడ్ చేసి, ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకొని కలుపుకున్నాం కదండి, ఇంకాసేపు ఇందులో వచ్చే వాటర్ మొత్తం పోయే వరకు మగ్గనియాలండి. ఒక 15-20 మినిట్స్ అయిపోయిందండి. ఓకే, ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా పోయిందండి. ఇప్పుడు ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, వేడి అన్నంలోకి బాగుంటుంది. ఇది ముగ్ధపప్పుతో నంచుకున్నా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా పొనగంటి కూర ఫ్రై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వంటకం ట్రై చేసి మీ కమెంట్స్ మాతో షేర్ చేయండి. మరిన్ని హెల్తీ వీడియోస్తో మేముందరు ఉంటుంది మీ లైఫ్ ఛానల్. థ్యాంక్ యూ.